ముక్కు పచ్చలారని ఓ అమ్మాయి ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది ఎవిడెన్స్ స్ట్రాంగ్ గానే ఉన్నా ఆ అమ్మాయి మౌడర్ చేసిందంటే మాత్రం ఎవరో నంబరు ఈ మూవీలో వచ్చే ట్విస్ట్లతో మీ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది అందుకే అది పెట్టుకొని మరి ఈ వీడియో చూడండి హాయ్ హలో నమస్తే ల్యాండ్ సినిమాకి స్వాగతం ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే మూవీ టూ థౌజండ్ థర్టీన్ చైనీస్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ మూవీ అయిన సైలెంట్ విట్నెస్ స్టారీ ఆరో కాక్ సున్ హోంగ్హ్ అండ్ యూనాన్ మరిక లేట్ ఎందుకు స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి మన మెయిన్ లీడ్ పేరు లిన్ అతను పెద్ద బిజినెస్ మల్టీ మిలియని ఆరు సంవత్సరాల క్రితం అతని భార్య చనిపోతుంది అప్పటి నుంచి ఒంటరిగానే కూతుర్ని పెంచుతాడు ఆమెకి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు కానీ ఓ వన్ అండ్ హాఫ్ బ్యాక్ లిన్ కి ఓ సింగర్ పరిచయం అవుతుంది ఆమెని ఇష్టపడతాడు ఇద్దరు ప్రేమించుకుంటారు ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటారు కానీ ఓ రోజు ఆ సింగర్ వేరే యాక్టర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చేస్తుంది ఆ వీడియో చూడగానే సింగర్ తన తండ్రిని మోసం చేస్తుంది అని ఫీల్ అవుతుంది కూతురు ఆ నైట్ పార్ట్ బాగా తాగి పార్కింగ్ కి రమ్మంటుంది ఇద్దరు ఈ గొడవ పడతారు సింగర్ కార్ దిగి వెళ్లిపోతూ ఉంటే కూతురు వచ్చి కార్ తో ఆమెని గుద్దేస్తుంది సింగర్ అక్కడికక్కడే పడి చనిపోతుంది ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిపోతుంది కూడా సింపుల్ గా చెప్పాలి అంటే ఓపెన్ అండ్ షట్ కేస్ ఎవరైనా ఆ కూతుర్ని ఈ మర్డర్ కేసులో ఈజీగా శిక్ష వేయించగలరు కానీ ప్రాసిక్యూషన్ మాత్రం ఏ చిన్న రిస్క్ తీసుకోదు ప్రాసిక్యూటర్ ని ఎంచుకుంటుంది టాంగ్ ఫస్ట్ ప్రాసిక్యూటర్ అయినప్పటి నుంచి అంటే గత లిన్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటాడు ఓసారి ఫైనాన్షియల్ క్రైమ్ లో పట్టుకోవాలి అనుకుంటే ఇంకోసారి కమర్షియల్ ఫ్రాడ్ లో పట్టుకోవాలి అనుకుంటాడు ప్రతిసారి పట్టుబడ్డట్టే అనిపించిన లాస్ట్ మినిట్ లో సాక్షులు మాయం కావడం సాక్ష్యాలు తారుమారు చేయడం జరిగిపోతూ ఉంటాయి మూడు Allô తనని పట్టుకోలేకపోయినా ఈసారి మాత్రం కూతురికి ఎలాగైనా శిక్ష వేయించాలి అని కృత నిశ్చయంతో ఉంటాడు ప్రాసిక్యూటర్ మన హీరోని లిన్ కూడా అతనికి అనే ఫేమస్ డిఫెన్స్ పెట్టుకుంటాడు ఆమె ఆ కంట్రీలోనే మోస్ట్ కంట్రీలో డిఫెన్స్ లాయర్ ఏం చేసినా సరే తన కూతుర్ని బయటకు తీసుకురమ్మంటాడు లిన్ ఆమె కూడా దానికి ఒప్పుకుంటుంది కోర్ట్ రూమ్ డ్రామా స్టార్ట్ అయిపోతుంది ఈ కేసు కంట్రీలోనే టాప్ ట్రెండింగ్ కాబట్టి కోర్ట్ సెషన్స్ అన్ని లైవ్ లో టెలికాస్ట్ చేయడానికి రెడీ అయిపోతారు కోర్టు కేస్ జరుగుతున్నంత సేపు లిన్ మోహన్ లో చిరునవ్వు అసలు చెరగనే చెరగదు ఫస్ట్ ప్రాసిక్యూటర్ ఆ సీసీటీవీ రికార్డ్స్ ని కోర్టు లో సబ్మిట్ చేస్తారు డిఫెన్స్ లాయర్ ఏ అబ్జెక్షన్ నెక్స్ట్ కూతుర్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు ఆ నైట్ నువ్వు రెడ్ ఎస్ డ్రైవ్ చేసావు కదా సింగర్ పార్కింగ్ లాట్ లోకి రమ్మన్నావు కదా ఆమెతో గొడవ పడ్డావు కదా కార్ కార్తో గుద్దేసావు కదా అని క్వశ్చన్స్ వేస్తారు ఆమె అన్నిటికీ అవును అని ఒప్పుకుంటుంది కానీ ఆఖరి క్వశ్చన్ కి మాత్రం నేనప్పుడు తాగున్నాను ఆమెని యాక్సిడెంట్ చేసానో లేదో నాకు గుర్తు లేదు అంటుంది దీనికి డిఫెన్స్ లాయర్ ఏ ఆబ్జెక్షన్ చెప్పదు నెక్స్ట్ కూతుర్ని అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ ని ఎగ్జామిన్ చేస్తారు ప్రాసిక్యూటర్ ఫస్ట్ కూతురు సింగర్ కార్ తో పెద్ద ఇంజురీస్ ఏవి కావు కానీ సెకండ్ టైం గట్టిగా డాష్ ఇచ్చేసరికి గోడకున్న ఓ సీల సింగర్ తల్లో గుచ్చుకొని ఆమె అక్కడికక్కడే పడి చనిపోతుంది ఇదే ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తారు ఈ విషయం వినగానే కూతురు కూడా నేను కార్ తో డాష్ ఇచ్చింది నిజమే కానీ ఆ సీల గురించి మాత్రం నాకేమీ తెలియదు అని ఒప్పేసుకుంటుంది ఇప్పుడు కూడా డిఫెన్స్ లాయర్ ఏ అబ్జెక్షన్ నెక్స్ట్ ఆ సింగర్ డ్రైవర్ ని పిలుస్తారు ప్రాసిక్యూటర్ గా ఈ డ్రైవర్ గత పదిహేను సింగర్ కి లిన్ కి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ సింగర్ డ్రైవర్ గా లిన్ ఫస్ట్ ఆ సింగర్ చనిపోగానే డ్రైవరే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు అంతేకాదు పార్కింగ్ లాట్ లో కూతురు కార్ ఉందని కూడా ఈ డ్రైవరే చెప్తారు ఇతని సాక్ష్యాన్ని బేస్ చేసుకుని కూతుర్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు ఎప్పుడైతే ఓసారి ఆ డ్రైవర్ హాల్లోకి వస్తాడో అప్పుడు డిఫెన్స్ లాయర్ రంగంలోకి దిగుతుంది ఆ డ్రైవర్ ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంది ఆ సింగర్ దగ్గర డ్రైవర్ పనిచేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి ఆమె ఇతన్ని చాలా నీచంగా చూస్తూ ఉండేది తెలియకుండానే సింగర్ మీద ద్వేషం పెంచుకుంటాడు డ్రైవర్ ఎంతలా అంటే అతని పుట్టినరోజు నాడు దేవుని కోరిక కోరుతూ సింగర్ కార్ యాక్సిడెంట్ లో చనిపోవాలి అని రాసిస్తాడు ఆ ఎవిడెన్స్ నే కోర్టులో సబ్మిట్ చేస్తుంది డిఫెన్స్ లాయర్ అంతేకాదు ఈ డ్రైవర్ భార్యకి లిన్ కి మధ్య ఎఫ్ఐఆర్ కూడా ఉంటుంది ఈ విషయం డ్రైవర్ కూడా తెలుసు కానీ తిండి పెట్టేది లిన్నే కాబట్టి అతన్ని ఎదిరించలేక అన్ని అవమానాలు భరించి అతని దగ్గర చేస్తూ ఉంటాడు ఇది కూడా కోర్టులో చెప్పి ఆ డ్రైవర్ ని రెచ్చగొడుతుంది డిఫెన్స్ లాయర్ ఆ డ్రైవర్ కూడా ఆవేశంలో అవును నాకు లిన్ అంటే అసహ్యం అని కోర్టులో ఒప్పేసుకుంటాడు నెక్స్ట్ తన మరో అస్త్రాన్ని బయటకు తీసుకుంది డిఫెన్స్ లాయర్ ఈ కూతురు సింగర్ ని నుంచి వెళ్లిపోయిన తర్వాత డ్రైవర్ వెంటనే పోలీసులకి కాల్ చేయడు అంతకంటే ముందు ఆమె చేతికున్న మూడు లక్షల ఖరీదైన వాచ్ ని కొట్టేస్తారు ఆ తర్వాత ఎప్పుడో తాపీగా పోలీసులకి ఫోన్ చేస్తారు ఇవన్నీ కోర్టులో ప్రూవ్ చేసింది డిఫెన్స్ లాయర్ ఫైనల్ గా డ్రైవర్ తో సింగర్ పడిపోగానే నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళావు ఆమె చేతికున్న వాచ్ ని కొట్టేశావు ఆమె బ్రతుకుందో లేదో ఆమెని ఊపి చెక్ చేసావు అప్పుడే నీ భార్యతో పడుకున్న లింక్ గుర్తు అతని మీదున్న కోపంతో సింగర్ తలని గోడకేసి కొట్టి నువ్వే చంపేస్తావు అంటుంది తెలియకుండానే అన్నిటికీ ఒప్పేసుకుంటాడు డ్రైవర్ ప్రాసిక్యూటర్ మాత్రం లేచి నా సాక్షిని డిఫెన్స్ కన్ఫ్యూజ్ చేస్తుంది అని చేస్తారు ఇక తీస్తుంది డిఫెన్స్ లోయర్ బోన్ లో ఉన్న ఆ కూతుర్ని డ్రైవర్ కి చూపిస్తూ నీకు ఇలాంటి ఓ కూతురే ఉంది ఆమె కనుక ఇక్కడ నిల్చుంటే నువ్వు ఇలానే మాట్లాడతావా ఇప్పటికైనా నిజం చెప్పు జైల్లో పడ్డా మగాన్లా నీకు గౌరవం దక్కుతుంది అంటుంది ఆమె మాటలకి ఆ డ్రైవర్ డ్రైవర్ కరిగిపోతాడు నిజమేంటో ఒప్పుకుంటాడు ఒ చంపింది నేనే లిన్ లి కోపంతో ఇరికించాను అని ఒప్పుకుంటాడు వెంటనే డ్రైవర్ ని అరెస్ట్ చేస్తారు క్లోజ్ అయిపోయి కానీ ఇలా జరుగుతుంది అని మన ప్రాసిక్యూటర్ ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు మూడు సార్లు సాక్ష్యాలని తారుమారు చేసిన గనుడు లిన్ ఇప్పుడు అతనికి డిఫెన్స్ లాయర్ కూడా యాడ్ అవుతుంది ఆమె లాజికల్ గా మాట్లాడదాం నిజా నిజాలని తారుమార్ చేయడంలో ఏ వీలు లేనప్పుడు ఎవరినో ఒకరిని బక్రాగా మార్చి కూతుర్ని ఎలాగైనా బయటకు తీసుకురావడానికి లిన్ ట్రై చేస్తాడు అని మన ప్రాసిక్యూటర్ కి తెలుసు అందుకే డిఫెన్స్ లాయర్ కోర్టులో చెప్పినవన్నీ అబద్ధాలు అని ప్రూవ్ చేయాలి అనుకుంటాడు మన ప్రాసిక్యూటర్ డ్రైవర్ నిజమైన హంతకుడు కాదు ముందే డ్రైవర్ ని ఇరికిద్దామని ప్లాన్ వేసుకుని అందరూ కలిసి కోర్టులో డ్రామా వేశారు అని డౌట్ పడతారు ప్రాసిక్యూటర్ కానీ డ్రైవర్ ఏమి పిచ్చోడు కాదు కదా కూతురికి బదులుగా అతను జైలుకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎంతో కొంత మనీని లిన్ దగ్గర డిమాండ్ చేస్తుంటారు ఇప్పుడు ఆ మనీ ట్రాన్సాక్షన్స్ ని గనక మన ప్రాసిక్యూటర్ పట్టుకోగలిగితే డిఫెన్స్ లాయర్ కోర్టులో చెప్పిందంతా చెప్పిందా అబద్ధం అని ఈజీగా ప్రూవ్ చేయొచ్చు అందుకే డ్రైవర్ కి సంబంధించిన ప్రతి డీటెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు మన ప్రాసిక్యూటర్ అలా వెతుకుతూ ఉంటే దగ్గర నుండి డ్రైవర్ పర్సనల్ అకౌంట్ లోకి రెండు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని తెలుస్తుంది మన ప్రాసిక్యూటర్ కానీ అది మర్డర్ జరిగిన తర్వాత కాదు మర్డర్ జరగడానికి ఫోర్ డేస్ ముందటి ట్రాన్స్ఫర్ అవుతాయి బ్రెయిన్ క్యాన్సర్ ఉంటుంది సెకండ్ స్టేజ్ స్టేజ్ బ్రతకడం కష్టం ఈ విషయం తెలియగానే అతని ట్రీట్మెంట్ కోసం కొంత మనీని ట్రాన్స్ఫర్ చేస్తారు లిన్ ఎలాగో చనిపోతున్నాడు కాబట్టి లిన్ కూతుర్ని కాపాడి ఆ నేరం తన మీద వేసుకుని జైలుకు వెళ్ళాలి అని డ్రైవర్ అనుకున్నాడేమో అని అర్థమవుతుంది మన ప్రాసిక్యూటర్ కి కానీ దాన్ని ప్రూవ్ చేసే ఎవిడెన్స్ మాత్రం ప్రాసిక్యూటర్ కి దొరకదు అప్పుడే ఓ అనోనిమస్ సోర్స్ నుండి ఓ మెయిల్ వస్తుంది మన ప్రాసిక్యూటర్ కి సింగర్ చనిపోయేటప్పుడు నేను అక్కడే ఉన్నాను మర్డరర్ ఎవరు నాకు తెలుసు అదంతా వీడియో తీశాను నిజమైన హంతకుడు డ్రైవర్ కాదు అని రాసుంటుంది వెంటనే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సాక్ష్యం చెప్పడమో లేక ఆ వీడియో పంపడమో చేయమంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆ వ్యక్తి కాంటాక్ట్ లోకి వస్తాను నేను కోర్టు వచ్చి లిన్ కి అగేన్స్ట్ గా సాక్ష్యం చెప్పలేను అతను చాలా పవర్ఫుల్ కానీ ఓ అరగంటలో మీకు వీడియో పంపిస్తాను అంటాడు ఆ వీడియో కోసమే వెయిట్ చేస్తూ కూర్చుంటాడు మన ప్రాసిక్యూటర్ అతని అసిస్టెంట్ ఎగ్జాక్ట్ గా కోర్టు స్టార్ట్ అయ్యే టైంలో లో వీడియో వస్తుంది ఆ వీడియోని చూసిన తర్వాతనే కోర్ట్ రూమ్ లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోతారు ఓసారి వీడియో రాగానే దాన్ని డౌన్లోడ్ చేసి విండోస్ ప్లేయర్ లో ఓపెన్ చేయాలి అనుకుంటారు కానీ అది ఓపెన్ కాదు ఈ లోపల కోర్ట్ రూమ్ లోకి అందరూ వచ్చేస్తారు వేరే ప్లేయర్ ని డౌన్లోడ్ చేసుకుని చూస్తే సింగర్ కూతురుతో తో గొడవ పడి కార్ దిగి బయటకు వస్తుంది అంతే వీడియో స్ట్రక్ అయిపోతుంది ఈ లోపల జడ్జ్ కూడా కోర్టుకు వచ్చేస్తారు వచ్చేస్తాడు ఇక లాభం లేదనుకొని కోర్ట్ రూమ్ లోపలికి వెళ్లి కూర్చొని ఆ వీడియోని చూడడం స్టార్ట్ చేస్తాడు మన ప్రాసిక్యూటర్ ఈ వీడియో సీసీటీవీ కి ఆపోజిట్ సైడ్ నుండి రికార్డ్ చేసి ఉంటుంది యాక్చువల్ గా కార్ దిగి సింగర్ వెళ్లడం వరకే సిసిటీవీలో రికార్డ్ అవుతుంది కూతురు ఆమెని సెకండ్ టైం డాష్ ఇవ్వడం సిసిటివిలో ఉండదు ఈ వీడియోలో ఉంటుంది సింగర్ దిగి బయటకు రాగానే ఓసారి కార్ తో డాష్ ఇస్తుంది ఆ తర్వాత కార్ లోంచి దిగి కూతురు కాదు లిన్ బయటకు వస్తారు అంటే ఆ రోజు కూతురుతో తో పాటు లిన్ కూడా ఆ కారులోనే ఉన్నారనమాట బయటకు వచ్చి సింగర్ తో గొడవ పడి ఆమె తలని గోడకేసి గట్టిగా కొట్టి లో వెళ్ళిపోతాడు అంటే నిజంగా సింగర్ ని చంపింది కూతురు కాదు ఆ డ్రైవర్ కాదు లిన్నే అతను చేసిన తప్పుని కూతురు మీదేసి ముందు కూతుర్ని జైలుకి పంపిస్తాడు ఆ తర్వాత కూతుర్ని బయటకు తీసుకురావడానికి డ్రైవర్ ని ఇరికించాలి అనుకుంటారు ఇది తెలియగానే ఆ వీడియోని కోర్టులో సబ్మిట్ చేసి ఇక లిన్ ని లోపలేసాలి అనుకుంటాడు ప్రాసిక్యూటర్ కానీ సడన్ గా ఆ కంప్యూటర్ లో వైరస్ వచ్చి ఆ వీడియో ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది లిన్ రాక్షసుడి కంటే దుర్మార్గుడు అని ప్రాసిక్యూటర్ కి తెలుసు కానీ దాన్ని కోర్టులో ఎలా ప్రూవ్ చేయాలో మాత్రం అర్థం కాదు అందుకే ఓ ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకుని వెళ్లిపోతారు బాగా ఆలోచించి లిన్ నోట్ లోంచే నిజం చెప్పించాలి అని డిసైడ్ అయిపోతారు ప్రాసిక్యూటర్ అన్నిటికంటే అతని గౌరవం ముఖ్యం ఓసారి కనుక అతని అహం దెబ్బతింటే అతను ఏమైనా చేస్తాడు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా వెళ్తాడు అని ప్రాసిక్యూటర్ కి తెలుసు ఆల్రెడీ పదిహేను సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు కదా లిన్ గురించి మన ప్రాసిక్యూటర్ కంటే ఎవ్వరికి ఎక్కువగా తెలియదు అందుకే అతని ఈగో మీద కొడతాడు విట్నెస్ బాక్స్ లో లిన్ ని పట్టుకొని మీతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ సింగర్ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టుకుంది అతనికి మీ అంత డబ్బు లేదు అధికారము లేదు సమాజంలో పరువు లేదు కానీ ఆమె అతని కోసం ఎందుకు బాగింది మీలో లేనిది అతనిలో ఉంది ఏంటి మీ దగ్గర ఆమెకి సుఖం లేదు మీ కళ్ళ ముందట వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ కూతురు తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను చంపేసింది అంతే కదా అని రెచ్చగొడతారు ఆ మాటలకి లిన్ కూడా కాస్త ఆవేశపడిపోతాడు నన్ను అది అవమానించడం ఏంటి అదెంత ఆఫ్టర్ ఆల్ నన్ను ఎవరు అవమానించలేరు అది చేసిన పనికి నా కూతురు కాదు నేనే దాన్ని చంపేశాను ఒక్కసారి కాదు దాన్ని వంద సార్లు చంపినా పాపం లేదు అని కోర్టులోనే ఒప్పేసుకుంటారు నిజంగా సింగర్ చంపింది లిన్నే అని అర్థం కాగానే అతన్ని అక్కడికక్కడే అరెస్ట్ చేసేస్తారు పోలీసులు కానీ ఇంత జరిగిన డిఫెన్స్ లాయర్ మాత్రం ఏ అబ్జెక్షన్ ఇప్పుడు మనకు డిఫెన్స్ లాయర్ స్ట్రాటజీ తెలుస్తుంది ఫస్ట్ టైం డిఫెన్స్ లాయర్ లిన్ని కలిసినప్పుడే అతని కూతుర్ని కంప్లీట్ గా బయటకు తీసుకురావడం అనేది ఇంపాసిబుల్ అని అతనికి ఆల్రెడీ చెప్పేసి ఉంటుంది కాకపోతే మీడియా ద్వారా కోర్టుకి ఆ మీద సానుభూతి కలిగేటట్టు చేసి ఓ పదిహేను సంవత్సరాల శిక్ష పడేటట్టు చేస్తాను అని చెప్తుంది దానికి తగ్గట్టే స్ట్రాటజీ కూడా ప్రిపేర్ చేసుకుంటుంది కానీ ఎగ్జాక్ట్ గా కోర్టు ఆమెకు నిజమైన మర్డర్ ఎవరో తెలుసు ప్రూఫ్ కావాలంటే నాకు ఇరవై లక్షలు ఇవ్వాలి అంటుంది డిఫెన్స్ లాయర్ కూడా ఆ డీల్ కి ఒప్పుకుంటుంది అవతల వ్యక్తి ఆ డ్రైవర్ భార్యకి దీనికి మధ్య ఉన్న ఎఫ్ఐఆర్ కి సంబంధించిన ఫోటోస్ డిఫెన్స్ లాయర్ కి పంపుతారు వాటిని బేస్ చేసుకునే డ్రైవర్ ని ఆ కేసులో ఇరికించి అతనికి శిక్ష వేయించాలి అని చూస్తుంది కానీ తీరా చూస్తే ఆ ఫొటోస్ డిఫెన్స్ లాయర్ కి పంపించింది ఎవరో కాదు స్వయానా ఆ డ్రైవర్ భార్య ముందు భర్తను ఇరికించి లీన్ని పెళ్లి చేసుకోవడానికి డ్రైవర్ భార్య ఇలా చేసిందేమో అనుకుంటుంది డిఫెన్స్ లాయర్ కానీ బాగా ఆలోచించి చూస్తే లిన్ ఫేస్ లో డ్రైవర్ అన్యాయంగా నా కూతుర్ని ఇరికించాడు అన్న బాధే ఉండదు బహుశా ఇదంతా లిన్ ప్లాన్ ఏమో అని డీప్ గా ఎంక్వైరీ చేస్తుంది డ్రైవర్ కున్న క్యాన్సర్ అతను చనిపోతున్నాడు అన్న విషయం తెలుసుకుంటుంది డిఫెన్స్ లాయర్ ఆమె మీద నమ్మకం లేకే ఆ డ్రైవర్ ని లిన్నే అరేంజ్ చేశాడు అని అర్థం అవుతుంది ఆమెని లిన్ యూజ్ చేసుకున్నాడు అని అర్థం కాగానే ఆమె ఈగో హర్ట్ అవుతుంది అప్పుడే ఓ వ్యక్తి ఆమె కాంటాక్ట్ లోకి వస్తాడు నాకు ముప్పై లక్షలు ఇస్తే పార్కింగ్ లాట్ లో నేను వీడియో మీకు పంపిస్తాను అంటాడు డిఫెన్స్ లాయర్ కూడా ఆ ముప్పై లక్షలు ఇచ్చి ఆ వీడియో తీసుకుంటుంది తీరా చూస్తే అందులో లిన్నే ఆ ని చంపినట్టు ఉంటుంది డిఫెన్స్ లాయర్ కూడా ఓ తల్లే ఆమెకి ఓ కొడుకుంటాడు లిన్ ఇలా అతని చేసిన తప్పుని కన్న కూతురు మీద వేసి ఆమె అన్యాయంగా ఇరికించడం ఆమెకి అస్సలు నచ్చదు ఫైనల్ గా ఓసారి నిజమేంటో తెలుసుకోవాలి అని కూతురు దగ్గరికి వెళ్ళి ఆ సింగర్ నిజంగా చంపింది ఎవరు అని అడుగుతుంది అప్పుడు కూడా కూతురు తండ్రిని కాపాడడం కోసం ఆమెని నేనే అని ఒప్పుకుంటుంది ఇక ఆ మాటలు వినగానే మన డిఫెన్స్ లాయర్ ని క్షమించలేకపోతుంది అందుకే ఆ వీడియోని ప్రాసిక్యూటర్ కి పంపించేస్తుంది ఆ ఫైల్ తోటే వైరస్ కూడా పంపేసరికి అతని కంప్యూటర్ నుండి ఆ వీడియో ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది అప్పుడు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని సోర్స్ ఏంటో మన ప్రాసిక్యూటర్ కనుక్కోలేడు అప్పుడు అది పంపించింది మన డిఫెన్స్ లాయర్ అని ప్రాసిక్యూటర్ కి తెలియదు ఆమె ఎక్స్పెక్ట్ చేసినట్టే ప్రాసిక్యూటర్ వండర్ఫుల్ గా వాదించి లిన్ నోట్ లోంచి నిజం చెప్పిస్తాడు డిఫెన్స్ లాయర్ డబ్బులు తీసుకుంది కూతుర్ని కాపాడడం కోసం కాబట్టి ఏ అబ్జెక్షన్ చెప్పదు లిన్ అరెస్ట్ అయిపోతాడు కూతురు రిలీజ్ అయిపోతుంది ఇక డిఫెన్స్ లాయర్ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది ఓ రెండు నెలల పాటు లిన్ కేసు కంటిన్యూ అయ్యి ఇక నెక్స్ట్ డే అతను నేరస్తురా కాదా కోర్టు తేల్చబోతూ ఉంటుంది ఈ న్యూస్ వినగానే ఓసారి మళ్ళీ ఆ వీడియోని చూస్తుంది డిఫెన్స్ లాయర్ ఆమెకు వచ్చిన వీడియో ఓవైపు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఓ వైపు పెట్టుకుని చూస్తే ఆమెకి ఏదో తేడా కొడుతుంది వెంటనే మన డిఫెన్స్ లాయర్ ఆమె సోర్సెస్ కి కాల్ చేసి లిన్ ఈ మధ్య కాలంలో ఏదైనా బిల్డింగ్ కొన్నాడా సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నాడా తీసుకుంటే అవి ఎక్కడున్నాయి ఉన్నాయి వాటి అడ్రస్ ఏంటి అని తెలుసుకొని అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్లి చూస్తే కూతురు సింగర్ ని చంపిన పార్కింగ్ లాట్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ గా అలాంటిదే ఇంకొకటి కట్టించుంటాడు లిన్ అంటే నిజంగా ఆ సింగర్ చంపింది కూతురే ఓసారి చంపగానే తండ్రి దగ్గరికి ఈడ్చుకుంటూ వచ్చి నిజం ఒప్పేసుకుంటుంది కూతురు కానీ కూతుర్ని జైలుకి పంపడం పంపడం తండ్రికి ఉండదు అంత ఫేమస్ డిఫెన్స్ లాయరే ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలు శిక్ష పడుతుంది అని చెప్పేసి ఉంటుంది ఇక కూతుర్ని ఎలా బయటకు తీసుకురావాలి ఆమెని ఎలా కాపాడుకోవాలి లిన్ కి అర్థమే కాదు అప్పుడే ఆ డ్రైవర్ ముందుకు వస్తాడు ఆ నేరాన్ని నా మీద వేసుకుని నేను జైలుకి వెళ్తాను అంటాడు లిన్ ముందు దానికి అస్సలు ఒప్పుకోడు తర్వాత ఆ డ్రైవర్ భార్య భర్తలు ఇద్దరు కూర్చొని లిన్ ని కన్విన్స్ చేస్తారు మీ పాప మా చేతుల్లో పెరిగింది పాప కోసం మేము ఏం చేయడానికైనా రెడీ అని అతన్ని ఒప్పిస్తారు ఆ తర్వాత ఓ ప్లాన్ ప్రకారమే భార్యకి లిన్ కి ఎఫ్ఐఆర్ ఉన్నట్టు ఇద్దరు కలిసి ఫోటోలు దిగుతారు సేమ్ అలాంటి పార్కింగ్ లాంటే ఒకటి కట్టి సింగర్ ని డ్రైవర్ గోడకేసి కొట్టి చంపినట్టు వీడియో తీయాలి అనుకుంటున్నాను అందుకోసం అచ్చు సింగర్ లిన్ కూతుర్లానే ఉన్న ఓ ఇద్దరు యాక్టర్స్ ని హైర్ చేసుకుంటారు కూడా డ్రైవరే సింగర్ తల గోడ కేసి కొట్టినట్టు రికార్డ్ కూడా చేస్తారు కానీ ఆ తర్వాత లిన్ కాన్షియస్ ఒప్పుకోదు డ్రైవర్ కి ఓ కూతురు డ్రైవర్ జైలు వెళ్తే ఆ పాప ఆనాదయిపోతుంది తన కూతురు చేసిన తప్పుకి అన్యాయంగా డ్రైవర్ ని బలి చేయడం లిన్ కి అస్సలు నచ్చదు తన కూతురు చేసిన తప్పుని తన మీదే వేసుకుని జైలు కి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు అందుకే లిన్ ని సింగర్ ని చంపినట్టు మరో వీడియో రికార్డ్ చేసి దాన్ని డిఫెన్స్ కి పంపిస్తారు ఇది చూడగానే కోపంలో ఊగిపోతుంది వెంటనే ఆ వీడియో ని ప్రాసిక్యూటర్ కి పంపించేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు లిన్ అతను ఎక్స్పెక్ట్ చేసినట్టే అన్ని జరుగుతాయి ప్రాసిక్యూటర్ వచ్చి అతన్ని రెచ్చగొట్టినప్పుడు అతను రెచ్చిపోయి నిజం చెప్పినట్టు యాక్ట్ చేస్తాడు లిన్ దాంతో కూతురు విడుదలవుతుంది అతను జైల్లో పడతాడు డిఫెన్స్ లాయర్ కి ఈ విషయం అర్థం కాగానే నిజమేంటో చెప్పడానికి పరిగెత్తుకుంటూ కోర్టు కి వచ్చేస్తుంది కానీ అప్పటికే లిన్ సింగర్ ని చంపింది నేనే అని కోర్టు లో అంతా ఒప్పేసుకుంటాడు కోర్ట్ కూడా అతని దోషిగా నిర్ధారించేస్తుంది ఆ తర్వాత వెళ్లి లిన్ని కలుసుకునేది డిఫెన్స్ లాయర్ మళ్ళీ రీట్రయల్ కి వెళ్దాం మీ వైపు నేను వాదిస్తాను ఈసారి ఒక్క పైస కూడా చార్జ్ చేయను ప్లీజ్ నేను చేసిన తప్పుని సరిదిద్దుకొనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంది కానీ దానికి లిన్ అస్సలు ఒప్పుకోడు అంతేకాదు ఇంట్లో కూతురు కోసం ఓ వీడియో కూడా రెడీ చేసి పెట్టుంటాడు లిన్ జరిగింది ఏదో జరిగిపోయింది నిన్ను కోర్ట్ హాల్లో చూసిన తర్వాత నువ్వెంత మారిపోయావో నాకు అర్థమైంది అందరిని అర్థం చేసుకునే మనసుతో పాటు క్షమించే తత్వం కూడా నీలో వచ్చింది నువ్వు మంచి మనిషిగా మారావు అది నాకు చాలు అంటాడు లిన్ ఈ మూవీ ఇలా అయిపోయేదే కానీ ప్రాసిక్యూటర్ కాన్షియస్ ఎందుకో ఒప్పుకోదు అతని డ్యూటీ మైండెడ్నెస్ కి ఇక్కడేదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది లిన్ అంత ఈజీగా అన్ని ఎలా ఒప్పుకున్నాడు ఎందుకు అతను కాపాడుకోలేదు ఎందుకు ఇంకేదో ట్రిక్ ని ప్లే చేయలేదు అని మళ్ళీ ఆ ట్రైల్ కి సంబంధించిన వీడియోస్ ని చెక్ చేస్తాడు అందులో కోర్టులో లిన్ కూతురుతో నేను డ్రాగన్ బ్లాక్ వాల్ వెనుక చస్తాను అని చెప్పగానే కూతురు సడన్ గా సైలెంట్ అయిపోతుంది అసలు డ్రాగన్ బ్లాక్ వాల్ ఏంటి అని కనుక్కోవడం స్టార్ట్ చేస్తాడు ప్రాసిక్యూటర్ పూర్వం ఓ డ్రాగన్ కింగ్ కి చాలా ముసలితనంలో ఓ కొడుకు పుడతాడు అతని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడే రాజు అతని అతిగా రాబం కొడుకుని చెడగొట్టేస్తుంది అల్లరి చిల్లరగా తిరగడం ఎవరంటే వాళ్ళని కొట్టడం చేస్తూ ఉంటాడు యితే ఏకంగా ఇంద్ర సభని తగలబెట్టేస్తారు ఇక దేవుళ్ళకి కోపం వచ్చి ఆ కొడుకుని శిక్షించాలి అనుకుంటారు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని ఎలా కాపాడుకోవాలో అర్థం కాదు అందుకే తండ్రి కొడుకులా వేషం వేసుకొని వెళ్లి దేవతల ముందర నిల్చుంటాడు వాళ్ళు కోపంతో అతని మీద ఉరుముల దారి చేసి అతని తగలబెట్టేస్తారు కొడుకు తండ్రి త్యాగం అర్థం చేసుకుని బయటకు వచ్చే లోపే తండ్రి అతన్ని అతను అంతం చేసుకుంటాడు కొడుకు చెడిపోవడానికి తన గారాభమే కారణం కాబట్టి కొడుక్కి బదులుగా ఇలా శిక్ష అనుభవించారనమాట తర్వాత కొడుకు మారి దాన ధర్మాలు చేస్తూ గొప్ప రాజుగా పేరు ప్రతిష్టలు పొందుతాడు ఇవన్నీ తెలుసుకుంటాడు మన ప్రాసిక్యూటర్ ఇప్పుడు లిన్ కూడా తన కూతుర్ని కాపాడడం కోసమే తనని తాను త్యాగం చేసుకున్నాడు అని అర్థమవుతుంది ప్రాసిక్యూటర్ కి ఆ డ్రాగన్ వాల్ ఉన్న మౌంటైన్ చుట్టుపక్కల వెతికితే లిన్ తయారు చేయించిన పార్కింగ్ లాట్ కూడా కనబడుతుంది మన ప్రాసిక్యూటర్ కి అంతేకాదు కూతురు కూడా మారి తన తప్పు తెలుసుకుని ప్రాసిక్యూటర్ కి కాల్ చేసి నిజం ఒప్పుకుంటుంది ప్రాసిక్యూటర్ తన చేసిన తప్పేంటో అర్థం కాగానే దాన్ని సెట్ చేయాలి అని నిర్ణయించుకుంటాడు మళ్ళీ రీట్రేల్ కి వెళ్ళి అతని చేతులతోనే లిన్ని విడిపించాలి అని డిసైడ్ కావడంతో ఈ మూవీ ముగుస్తుంది ఇది సైలెంట్ విట్నెస్ స్టోరీ పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే త్యాగానికి ప్రతీక ఈ మూవీ ఇలా కాకపోయినా ఏదో ఒక లో ఏదో ఒక రూపంలో మన కోసం మనం పేరెంట్స్ త్యాగాలు చేస్తూనే ఉంటారు అవి అర్థం చేసుకొని మంచి మనుషుల మారాల్సిన బాధ్యత మన మీదే ఉంది ఈ మూవీ మీకు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది దాని లింక్ కింద ఇచ్చేస్తున్నాను అండ్ ఈ మూవీ కొరియాలో కూడా రీమేక్ అయింది హాట్ బ్లాక్ ఎట్ మీరు కనుక చూస్తే రెండు సినిమాల్లో ఏది మీకు నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి మరో విడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్